Namaste. 111 News ke swagatam. Nijayate maayidam. Karnulu Jilla Sirvella Mandalamloni Govindapale Gramamlo Dr. B.R. Ambedkar 130 Jayanthi Sandarbhanga Band Malalato Sandadi Chestu Govindapale Gramamlo Yojana Sangam Mottamodatisariga Dr. B.R. Ambedkar Jayanthi Gananga Naravincharu Anantaram Sirvella Mandala YSRCP Mandala Convener Induri Prataparedi MRO Madhava MPDO Salvon Raju Sarpanch Mariamma Dr. B.R. Ambedkar Chitrapatanki Pulamala Vesi చలివేంద్రంను ప్రారంభించారు. గుర్తించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు కేవలం ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మాత్రమే ఒక గ్రామాలలో మాత్రమే ఒక ప్రాంతానికి చెందినవాడు అని అంటే అది కాదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మాత్రమే కానీ ఇంకొక ఎవరివి కూడా లేవు. కాబట్టి దాన్ని బట్టి ఆయన ప్రపంచ మేధావి అని చెప్పేసి చెప్పొచ్చు. కనుక నేనే కాదు, నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన పేరును తలుచుకుంటారు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి దళిత సోదరులందరూ కూడా అంబేద్కర్ యొక్క 130 జయంతి యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే అంబేద్కర్ యొక్క ఆశయ సాధన పాటుపడినాడో అతని యొక్క అడుగుజాడలు నడుచు అతని యొక్క ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చిన బాధ్యత దళితులైనటువంటి మనమైన ఉన్నది కనుక మీకందరూ కూడా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఆయన మన కోసం ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి మనకు రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ ప్రతి ఆర్టికల్ మన కోసమే చేసింది. ఆయన అంతమంది సంతానంలో ఆయన ఒక్కడే మన కోసమై ఎంతో చేసినాడు. ఎంతో చేసింటే కనుక మనం ఈరోజు ఆయనను అంత గుర్తు పెట్టుకొని ఆయనకు శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై అంబేద్కర్. మహానుభావుని నిరంతరం మీరు తలుచుకోవాల్సినటువంటి రోజు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఇది కూడా ఉందని మీరు మర్చిపోవద్దు. అందుకే జై భీమ్, జోహార్ అంబేద్కర్. మెయిన్గా భారత రాజ్యాంగం నిర్మించడంలో ముఖ్య పాత్ర అంబేద్కర్ పోషించినట్లయితే వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించడం చాలా ముఖ్యమైన విషయం. దళితులు అప్పుడు ఎదుర్కొనే సమస్యలు అయితేనేమి, మనకున్నే అవసరాలు అయితేమి, వాటి తరఫున పోరాడిన ఏకైక వ్యక్తి దళితుల తరఫున ముఖ్యంగా మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుండి మన బాడీస బతుకుల్లో నుంచి విముక్తి చేసిన మన బిఆర్ అంబేద్కర్కు జోహార్ తెలియజేస్తున్నాము. అలాగే మన కోసము హార్నీసులు మేల్కొని మన దళిత జాతిని నిద్ర మేల్కొల్పాలని ఎన్నో రాత్రుల్లో హార్నీసులు కష్టపడి ఎన్నో డిగ్రీలు పొందాల్సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త అయ్యి ముసాయిదా కమిటీలో సభ్యులు ఉన్నా కానీ 7 మంది సభ్యులు ఉన్నా కానీ ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని పట్టలేదు. ఓన్లీ బిఆర్ అంబేద్కర్ గారే రాత్రులు పగలు మేల్కొని మనం మేల్కొల్పాలని రాజ్యాంగం సృష్టించి ఈరోజు 1950 జనవరి 26 పార్లమెంటుకు సమర్పించి ఆ రోజు నుంచి ఇంతవరకు మన హక్కులు కాపాడుకుంటూ మన హక్కుల కోసం పోరాడుకుంటూ మనమందరం ముందుకు పోవాలని ఈ సమయం ఇచ్చిన మిత్రులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు.